పవర్లూమ్ కార్మికులకు పని కల్పించే విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీన నిర్వహించే వర్కర్ టు ఓనర్ వీవింగ్ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు ప్రతినిధులు పిలుపునిచ్చారు. మార్చి 12వ తేదీ ఆదివారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే వర్కర్ టు ఓనర్ వీవింగ్ పార్క్ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ జిల్లా నాయకులు కోడం రమణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దూరు శివారులో నిర్మిస్తున్న వీవింగ్ పార్కు నిర్మాణం వల్ల అనేక మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం శిశిలలో పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రతి కార్మికునికి 6 సంచలు అందించి వర్క్షాప్ ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో చేసిన పోరాటం ఫలితంగానే పెద్దూరు శివారులో 88 ఎకరాల స్థలాన్ని కేటాయించి 4 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుగా శంకుస్థాపన చేశారని తెలిపారు. మొదటి విడతగా 1104 మంది కార్మికులకు 4 పవర్ లూమ్స్ ను ఒక్కొక్కరికి అందజేసి 4416 పవర్ లూమ్స్ ను 60 మంది పార్టీ కార్మికులకు అందించాలన్న ఉద్దేశంతో 370 కోట్ల రూపాయలు కేటాయించి ఈ నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 12వ తేదీ ఆదివారం రోజున పెద్దూరు శివారులో నిర్మిస్తున్న వీవింగ్ పార్క్ వర్క్ షెడ్ ను సందర్శించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు తంగళ్లపల్లి చంద్రంపేట రాజీవ్ నగర్ టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న వారు తరలి రావాలని పేర్కొన్నారు. వారి కోసం 10 గంటలకు బీవై నగర్ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలనే డిమాండ్తో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం మరి గత 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ పెద్దూరు శివార్లో వర్కర్ టు ఓనర్ వీవింగ్ పార్కును శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ వీవింగ్ పార్క్లో వర్క్ షెడ్ల నిర్మాణం పూర్తి కావస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి తొందరలోనే ఇక్కడ వర్కౌట్ ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు ప్రభుత్వం 4 సాంచెలు వర్క్ షెడ్ అందించడం జరుగుతుంది. కాబట్టి మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మన మార్చి 12వ తేదీ ఆదివారం రోజున పవర్లూమ్ కార్మికులందరితో కూడా ఈ వీవింగ్ పార్క్ను సందర్శించడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మరి తంగలపల్లి టెక్స్టైల్ పార్క్ అదేవిధంగా రాజీవ్ నగర్ చంద్రంపేట సిరిసిల్లతో పాటు పవర్లూమ్ కార్మికులందరూ కూడా ఈ సందర్శనకు రావాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. మరి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు మరి సిరిసిల్ల బీవై నగర్లోని సిఐటియు ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఈ వీవింగ్ పార్క్ను సందర్శించడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్లలో ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే మెరుగైన వేతనాలు అందించాలనే కార్మికులనే యజమానులు చేయాలని ఒక అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం ఇక్కడ వీవింగ్ పార్క్ను నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్టి వీవింగ్ పార్క్లో కూడా మరి అప్పుడు అనేక మంది కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే ఈ పార్కును ప్రభుత్వం అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అసలైన కార్మికుల ఎంపికకు సంబంధించి కూడా ఎలాంటి వివాదాలకు ఇతర వ్యక్తులకు తావివ్వకుండా అసలైన అర్హుల కార్మికులకి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వీవింగ్ షెడ్లను కూడా కార్మికులకు తొందరగా అందించే విధంగా ప్రభుత్వం మరి మార్గదర్శకాలు విడుదల చేసి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వీవింగ్ పార్క్ సందర్శన ఆదివారం రోజున సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీవింగ్ పార్క్ సందర్శనకు కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మేము కార్మికులందరికీ తెలియడం జరుగుతూ ఉంది.